వెల్కమ్ టు ఎస్టెన్ న్యూస్. నేను మీ సుప్రియ. అనసూయ చెల్లిని పెళ్లి చేసుకోబోతున్న ఐపర్ హాది జబర్దస్త్ ఎంతో మంది కామెడియన్స్ కి లైఫ్ ఇచ్చింది. జబర్దస్త్ తో పాటు సినిమాలో చేసిన వాళ్ళు నాలుగు రాళ్ళు వెనుకకే వేసుకుంటారు. అలాంటి వారిలో హైపర్ హాది ఒకరు. ఆయన వేసే పంచులు డైలాగులు బ్రహ్మాండంగా పేలుతాయి. అందుకే ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది హైపర్ హాదీకి. ప్రస్తుతం 4-5 టీవీ షోలో పాల్గొంటూ ఆది బిజీ అయిపోయారు. అయితే ప్రస్తుతం ఆయన జబర్దస్త్ లో కూడా చేయడం లేదు. దానికి కారణం ఆది పెళ్లి చేసుకోబోతున్నాడట. అయితే అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలిసే షాక్ అవుతారు. తక్కువ టైంలో జబర్దస్త్ ని శాసించే స్థాయికి వెళ్లిన హైపర్ హాది స్కిట్ వస్తుందంటే చాలా మంది టీవీల ముందు అతుక్కుపోతారు. చిన్న పెద్ద ఆడ మొగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆది వేసే పంచుల కోసం ఎదురు చూస్తుంటారు. షో అయిపోయాక కూడా పదే పదే ఆది స్క్రిప్ట్లను యూట్యూబ్లో చూసి కడుపు బండ్ నవ్వుకుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆది పెళ్లి మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ అమ్మాయిని చేసుకుంటున్నాడు, ఆ అమ్మాయిని చేసుకుంటున్నాడు అని రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హైపర్ హాది యాంకర్ అనసూయ చెల్లె అయిన వైష్ణవిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆది ఇంట్లో వాళ్ళకి కూడా అనసూయ చెల్లెలు బాగా నచ్చిందంట. అనసూయ అటు యాంకర్గా ఇటు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈ మధ్య అనసూయ చెల్లెలిని చూసిన ఆది ఆమె మీద మనసు పారేసుకున్నాడంట. మీకు ఇష్టమైతే మీ చెల్లెని పెళ్లి చేసుకుంటా అంటూ ఆది చెప్పాడంట. అంతేకాకుండా ఆది కుటుంబ సభ్యులకు కూడా వైష్ణవి బాగా నచ్చిందని, ఆమెతో పెళ్లి ఒప్పుకున్నారని సమాచారం. అటు అనసూయ కుటుంబం సభ్యులకు కూడా ఈ పెళ్లి ఇష్టమే అని తెలుస్తుంది. మొత్తానికి అనసూయ ఆది బంధువులు కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇది నిజమో అబద్ధమో తెలియాలంటే వాళ్ళు అనౌన్స్ చేసేంత